వాస్తవం. నాతో వాటా అని చెప్పి మళ్ళీ వాళ్ళతో చేతులు కలుపుతావా? ఊరికే నటించా. జీవించడమే తప్ప నటించడం చేతకాదని చెప్పావు. అది కదా కాకే. కాకే చెప్పు. ఇప్పుడు కొట్టేసిన సొమ్ములో వాటా ఇచ్చాననుకో, ఎంత వస్తుంది కాకే? ఎంత వస్తుంది? ఇంతే వస్తుంది. ఇంత? నాలుగు రోజులు పోయాక ఈ ఎస్టేట్ మొత్తాన్ని దొబ్బైపోతున్నాను. అప్పుడు నీ వాటా ఎంత వస్తుంది కాకే? అంత వస్తుంది బాసు. వద్దు వద్దు, కన్నీళ్ళు పెట్టద్దు. అయినా నీ కన్నీళ్ళు పెట్టాల్సిన కర్మే మటింది. ఈ ఇంట్లో జరుగుతున్న ఘోరాలు చూడలేక నాయన, ప్రతివాడు ఈ ఆస్తి దోచుకోవాలని, భాగాలు పంచుకోవాలని చూస్తున్నాడు. ఈ వంశానికి మిగిలిన ఒకే ఒక ఆడపడుచు ఇంట్లో ఉందని, నెలలు నిండుతున్న ఈ చిట్టి తల్లికి సీమంతం చేయాలనే జ్ఞానం మీలో ఎవరికైనా ఉందా? ఏంటి ముసలమ్మావు, ఊరికే లేచిపోతున్నావు? అబ్బా, ముసల్దాని మీద చూపిస్తామేంట్రా నీ ప్రతాపం? పద ఆగండ్రా. చూడు బాబు, రూపంలో నా మనవడి పోలికలు నీకు వచ్చాయని సంబరపడిపోకు. ఆ రూపంతో పాటు నా మనవడి గుణాలు కూడా తెచ్చుకోవటానికి ప్రయత్నించు. నా మనవడే గనుక బ్రతికి ఉంటే దీని సీమంతాన్ని కన్నుల పండగ్గా చేసేవాడు. అయ్యో కాకే, బాసు ముసల్ది సెంటిమెంట్ తో కొట్టిందిరా దెబ్బ. అబ్బా, మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏమిటమ్మా? ఇన్నాళ్ళు నిన్ను దొంగరాముడుగానే చూశాను, కానీ ఈ బంధంతో ఈ రోజు నుంచి నీలో నాకు దూరం అయిపోయిన అన్నయ్యను చూసుకుంటాను. అడగ్గానే ఈ ముసలిదాని కోరిక తీర్చావు. ఈ పండు టాకురాలిపోకముందే తన మనవరాలు కడుపున పుట్టబోయి ఈ ఎస్టేట్ వారసుడిని చూడాలని కోరుకుంటోంది బాబు. ఆ రాక్షసులు నా మనవరాలిపై ఏ అఘాయిత్యం చేయకుండా కాపాడాలి. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను బాబు. నాయనమ్మా వద్దు, నాకు దండం పెట్టి నా ఆయుష్ తగ్గించేయకు. నేను నిజంగానే నీ మనవడే నాయనమ్మా. నేను నీ రామకృష్ణ బాబునే నాయనమ్మా. అవునా? ఆ రోజు సిటీ గడుతూ కార్ ప్రమాదంలో చనిపోయింది నేను కాదు. నిజమేనా బాబు? అవునాయనమ్మా, ఆ రోజు సిటీ గడుతుంటే దారిలో చెక్ పోస్ట్ లో నా స్నేహితుడు పనిచేస్తున్నాడని చూసి కలవాలని ఆగాను. అలా ప్రమాదం నుంచి నేను తప్పించుకున్నాను. నాయనమ్మా, బాబు కొన్ని రహస్యాలు వాళ్ళ చేత చెప్పించే వరకు నేను రామకృష్ణ బాబునని ఎవరికీ తెలియకూడదు. బాబు, నా చెట్టి తండ్రి, ఆ భగవంతుడే నిన్ను కాపాడి నా దగ్గరికి తీసుకొచ్చాడు బాబు. నాయనమ్మా, నువ్వు ఈ నిజం తెలియనట్టు నటించాను. అందరూ నన్ను దొంగరాముడి అనుకోవాలి. అలాగే బాబు. నువ్వు దొంగ రాముడు కాదు, రామకృష్ణ బాబుని. నేను రామకృష్ణ బాబునా? బుకాయించద్దు వినేశా, నువ్వు ముసలమ్మతో చెప్పిందంతా వినేశా. పడ్డావు బోల్తా, పడ్డావు. నేను పడ్డానా? అవును, ఆ ముసల్దాన్ని నమ్మించడానికి చందమామలో చదివిన కథ ఒకటి అలా వదిలే ఆమె నమ్మేసింది. అంతేనా? అయితే మన అగ్రిమెంట్ వేడి వేడిగా అలాగే ఉంది. స్వామి, ఇన్నాళ్ళుకు నా మొర ఆలకించావా? చిత్రాంగి, మూసిన మందిరం తలుపులు తెరుచుకున్నాయి, మూగబోయిన దేవుడి గంటలు కర్ణరంధ్రాలకు కంపరమెత్తిస్తూ మోగుతున్నాయి, ధూపం ఎగుస్తోంది, దీపం వెలుగుతోంది, పైగా నా మొర ఆలకించావా స్వామి అని కూస్తోంది. ఏమిటి ఆ ముసలిదాని మొర? అదే నాకు అర్థం కావటం లేదు లంక. కొంప మునిగింది. ఏం జరిగింది? ఇన్నాళ్ళు ఆస్తి హక్కుదారైన ఆ ముసలిది ఆస్తి అంతా దొంగరాముడి పేరు రాసి రిజిస్టర్ చేసింది. ఇదిగో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. చూసారా, వాడు మనతో చేతులు కలిపినట్టే కలిపి ఆ ముసల్దాంతో రహస్యంగా చేతులు కలిపాడు. అమ్మ ముసలి, నువ్వు కొట్టావు కదే కాటా దెబ్బ. అయితే ఇప్పుడేం చేయాలి మనం? దొంగరాముడి ఆట కట్టించాలి. ఎలాంటి సమయంలో పూర్వీకులు ఆయుధాలు వాడితే నేను ఆడదాన్ని వాడుతున్నాను. సోదరి సొప్పడక, నువ్వు వెళ్ళి దొంగరాముడితో ప్రేమ నటించి వాడితో ఆడి పాడి వాణ్ణి మన వైపుకు తీసుకురావాలి. వెళ్ళు. భానుప్రకాష్, మనమంతా ఫ్యాక్టరీకి వెళ్ళి కార్మికులను రెచ్చగొట్టి వాళ్ళంతా దొంగరావడి మీదకి వచ్చేలా చేద్దాం. ఇదే నా ద్విచక్ర బంధం. చదవండి, చదివించండి, చదువు రాని వాళ్లకు చదివి వినిపించండి. ఇది ప్రజా ద్రోహం, కార్మిక ద్రోహం. మీరు నన్ను నమ్మలేదు, ఆ దొంగరావుని నమ్మారు.
నిజంగా అతను మీరు అనుకున్న శ్రీరామచంద్రుడే అయితే మీ పేరు రాయిస్తానని చెప్పి రాస్తే తన పేరు ఎందుకు రాయించుకుంటాడు? కనుక వాడు రామకృష్ణ బాబు కాదు, దొంగ రాముడు. మన ప్రియతమ నాయకుడిని కారు యాక్సిడెంట్ లో చంపేసి ఆ రూపంలో మన దగ్గరకు వచ్చాడు. విన్నారా ఈ మహాసాక్షిరోదన? కనుగొన్నారా ఈ పతిప్రతామ తల్లి మనో వేదన? రామకృష్ణ బాబుని పిరతల్లి రాపించిందా ఈ ఉత్తమ ఇల్లాలు? కన్న తల్లిలా కంటికి రెప్పలాపించింది ఈ మహా ఇల్లాలు. కాటుక కంటే నేను జాకెట్టు మీద పడేలా ఏడుస్తుంది. మన ప్రియతమ నాయకుణ్ణి సజీవదహనం చేసిన వాడిని విడిచిపెడతామా? వాడు చేసిన దుర్మార్గం నిరూపించి వాడిని ఉరుకంబం ఎక్కిస్తే కాని నేను మళ్ళీ ప్రజల వంక చూడలేను లంక. విన్నారుగా ఈ మాత నివేదన? ఇంకా ఆలోచిస్తారేం? దొంగరాముడి నిజస్వరూపాన్ని బయటపెట్టి అతనెంత టక్కుల మారి చిక్కుడు దొరకడో నిరూపిస్తాను. రండి నాతో రండి. అంత పెద్ద లంకేశ్వరరావు చెల్లెలివి, దొంగల్లో తిరిగే ఈ దొంగరాముడి లవ్ చేస్తున్నావా? తప్పే ఉంది రాముడు, నీ అందానికి నా గుండెకాయ, నీ తెలివితేటలకి నా మనస్సు ఇచ్చేశాను. ఏంటి రెండు ఇచ్చేసావా? గుండె మనసు రెండు ఇచ్చేశాను. అయితే నేను ఇస్తా, బాగా ఇస్తా, మజాగా ఇస్తా. ఎప్పుడు? ఎక్కడ? ఇప్పుడే ఇక్కడ. అమ్మో గంగ, అదుంటే మనకే. నేను నిజంగా రామకృష్ణ బాబుని అనుకుని నా వెంటబడుతుంది ఆ గంగ. అది మన ఇద్దరికి అడ్డు రాకుండా ఉండాలంటే నేను ఒక ఐడియా చెప్తాను. ఏంటది? ముందునే వెళ్ళి ఆ గంగతో సరసలాడుతున్నట్టు నటిస్తా. నువ్వు వాళ్ళలో ఒకదానిలా కలిసిపోయి మంచి మూడులో ఉన్నప్పుడు ఆ గంగను నీళ్ళలోకి తోసేసి, ఈత రాదు కదా, మునికి చస్తుంది, మన పీడ వదులుతుంది. ఏ రాణి, కంగారు పడదు, భయపడకు, వస్తురా. రాణి రాణి, అదిగో ఆ దొంగరావును చూడండి. రాణి, ఎవడో గన్నయ్యతో కురుకుతూ అన్నయ్య అనటానికి నీకు సిగ్గు లేదు? ఎందుకండి ఈ పిల్లలు కొడతారు? ఇంతమందిని మోసం చేసిన వాడు ఈ పిల్లలు మాత్రం మోసం చేయడా? చిత్రాంగి, ఎందుకు అలా గుర్తుంచుకుంటావు? ఫ్యాక్టరీలో కార్మికులంతా భాగస్థులే నమ్మించి తెలివిగా ఆస్తంతా నీ పేరు రాయించుకుని తప్పించుకుందాం అనుకున్నావా? ఆస్తి నా పేరు రాయించుకున్నానా? అబద్ధం. అబద్ధం అని నువ్వు నోటితో చెప్పినా అది నిజమని ఈ కాగితం చెప్తోంది. చూడు చెప్పవయ్యా దొంగరాముడు, పేదాల నోళ్లు కొట్టడానికి వచ్చానని అసలు రంగు బయటపెట్టు. అంతేకాదు, దొడ్డి గుమ్మ నుంచి నువ్వు ఇంట్లోకి ఎలా చొరబడ్డావో ఇప్పుడే నిరూపిస్తాను. ఏకాకి చెప్పరా, ఏకాకిగా తిరుగుతున్న వీడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో నిజం చెప్పు. వీడందరికీ తెలియచేయి, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను. చెప్పేస్తాను, వీడి పేరు దొంగరాముడు, అచ్చు మన రామకృష్ణ బాబులా ఉన్నాడని అతనిలా నటించమని నేనే అడిగాను. ఎస్టేట్ ఆస్తులు 300 బాటాయిస్తానంటే నటించడానికి ఒప్పుకున్నాడు. దేవుడు లాంటి మా రామకృష్ణ బాబును పొట్టను పెట్టుకున్నావు కదటయ్య. మా చిన్న బాబును చంపి నిన్ను ఊరికే వదిలిపెడతావు అనుకున్నావా? చూసావా దొంగరాముడు, నిన్ను తుంగుల్లో కలిపిపోతున్నాను. నీ బంద నువ్వే కాసేపట్లో బొంగుల్లో కలిసిపోబోతున్నావు. ఏమిటయ్యా ఇంకా అలా చూస్తూ నిలబడతారు? ఆ రోజు రామదండ్రులు నా మీదకొచ్చిన మీరు ఈ రోజు ఇన్ని తప్పులు చేసిన వీడిని దండించడానికి వెనుకడతారేం? లేసేయండి. మీరు పొరపాటు పడుతున్నారు నాన్న, ఆయన అలాంటి వారు కాదు. గంగ, నువ్వు కోరుకుంటున్న రూపంలో ఉన్నాడు గనక దొంగను పట్టుకుని కింగ్ అనుకుంటున్నావు. సిమాత్రి, దొంగలెవరో దొరలెవరో ఇప్పుడే నిరూపిస్తాను. సూర్యం, ఈ డబ్బంతా ఎస్టేట్ నుంచి దోచుకున్న సొమ్ము. కానీ దోచుకున్నది దొంగరాముడు కాదు, పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్న ఈ ఘరానా దొంగలు. అవును సిమాత్రి, ఆస్తి వీళ్ళ పేరు రాయించుకోవడానికి వీళ్ళంతా కలిసి ఇతన్ని ఆఫీసర్ గా నమ్మి 1,50,00,000 రూపాయలు కమర్షియల్ ట్యాక్స్ కట్టారు. నిజానికి ఇతను ఆఫీసర్ కాదు, నా స్నేహితుడు. డబ్బు కోసమే ఈ వేషం కట్టినట్టయితే ఆ డబ్బు తన చేతికి అందగానే దాన్ని తీసుకుని పారిపోతాడు. గాని ఇంకా ఎస్టేట్ లో ఎందుకుంటాడు? రామకృష్ణ బాబుని ఎవరు చంపారో ఎందుకు చంపారో బయట పెట్టించడానికి నేను వచ్చాను. ఈ నిజం బయటికి రావాలంటే ముందే ఈ గుంట నక్కల్ని గోతుల దగ్గరకు తీసుకుపోదండి. వామ్మో ఎంత చీటింగ్. ఒరేయ్, ఒక్క కళ్ళని కర్రతో 4 కిక్కింగ్, అప్పుడు వీళ్ళు నిజం కక్కింగ్. అవును, వీడెవడు? వీడే గురువు చెగ్గు అంటే దొంగరాముడు జైలు నుంచి రాగానే చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఎన్నాళ్ళకు దొరికావు దొంగరాముడు?
నా యాల్ది నీ తల వేయి చెక్కలవు. వద్దు వద్దు, నేను చెప్పే ఒక్క ముక్క విను. వీడి చేత ఒక్క సంతకం పెట్టించుకుంటే మనకు కోట్ల ఆస్తి దక్కుతుంది. నా యాల్ది అయితే నాకు వచ్చే లాభం ఏంటట? నీకు నాలుగో వంతు వాటా ఇస్తా. గురు, పార్ట్నర్లు ఎక్కువైపోతున్నారు, వాటాలు చిక్కిపోతున్నాయి. నువ్వు నోరుమై, వీడు మన స్థావరాన్ని తీసుకుపోదా. శభాష్, పది తలలున్న ఈ లంకా ఈశ్వరరావునే వెర్రివాణి చేసిన ఈ దొంగ రావుణ్ణి తెలివిగా బంధించి మా లంకలో పడేసిన నువ్వు దొంగలకు అందవి, రౌడీలకు బాబాయివి, గుండాలకు తాతవి. పొగడ్తలు తర్వాత అనుకున్న ప్రకారం రాముణ్ణి నీ స్థావరానికి తీసుకొచ్చి నీకు అప్పగించాను. నాకు రావాల్సింది ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఆ సంగతి నువ్వు అడగాలా జగ్గు? ముందు ఈ దొంగ రాముడి చేత ఆస్తి మన పిల్ల రాయించుకుని ఈ రివాల్వర్తో వాడి ప్రాణాలు తీసి పాతి పెట్టి ఆ సమాధి మీద కూర్చుని తీరిగ్గా వాటాలు పంచుకుందాం. అవన్నీ నువ్వు తీరిగ్గా చేసుకో, ముందు నా వాటా నాకు ఇచ్చాయి. నీ వాటా ఈ తోట, మాటా గీటా లేకుండా ఈ లోకానికి టాటా చెప్పిపో. టంకా, ఏమిటిది? మన పార్టీ మనిషికి టాటా చెప్పావు? వాటా అడిగిన వాడికి టాటా చెప్పడం నా హాబీరా గూపి. మరి నా వాటా ఇందులో ఉందిరా? మరో తూట వాటా వద్దు, తూట వద్దు. ఇన్నాళ్ళకు నీ పది తలలో పనిచేస్తున్నాయని నిరూపించుకున్నావు. నీ తెలివితో పార్ట్నర్స్ తగ్గించావు. చిత్ర, నాకు పార్ట్నర్స్ అంటే అసహ్యం. ఐ హేట్ దెమ్. ఏయ్, దీన్ని చుట్టి కట్టేయండి. చిత్ర, నిన్ను ఇలా వదిలేస్తే నన్నే లెఫ్ట్ లెగ్ తో కన్నగల జుత్తుల మారినక్క విను. అందుకే ముందు జాగ్రత్తగా నిన్ను రైట్ లెగ్ తో ఎచ్చి తంతున్నాను. ఏయ్, దీన్ని కట్టేయండి. చూడు అన్యాయం, లంక మనల్ని నమ్మించి మోసం చేశాడు. నేనైనా ఇదే పని చేస్తాను చెల్లెమ్మ. అసలు నీకు డబ్బెందుకు చెప్పు? గుడ్రాలివి, పైగా ముగ్గురు చచ్చిన దానివి. దొంగరాముడు, ముసలమ్మ నీ పిల్ల రాసిన ఆస్తి, తిరిగి నువ్వు నా పిల్ల రాసినట్టు కాగితాలు సిద్ధం చేశాను. మర్యాదగా వీటిపై సంతకం పెట్టు, నీ వాటా నీకు ఇచ్చేస్తాను. నువ్వు హాయిగా వెళ్ళి సుఖంగా బ్రతుకుతూ గాని. నువ్వు నాకు వాటా ఇస్తావా? ఈ ఆస్తికే నేను వారసుండిరా? నువ్వు అనుకుంటున్నట్టు నేను దొంగరాముడిని కాదు, రామకృష్ణ బాబుని. ప్రభుత్వం కళ్ళు కప్పి నువ్వు చేస్తున్న అవినీతి వ్యాపారాన్ని బయట పెట్టడానికే దొంగరాముడిగా ఈ నాటకం ఆడాను. వీళ్ళతో చేతులు కలిపి నన్ను హత్య చేయబోయిన రహస్యాన్ని బయట పెట్టించడానికే ఈ దొంగరాముడి అవతారం ఎత్తాను. అవతారం ఎత్తాను? నేనే రామకృష్ణ బాబుని అంటే నమ్మటానికి నేనేమీ పిచ్చివాణ్ణి కాదు. రామకృష్ణ బాబును చంపింది నేను. అవును, పేదలకు ఆస్తి పంపకాలు చేయడం కోసం సిటీకి వెళుతున్న రామకృష్ణ బాబు కారులో కాకిగాడి చేత బాంబు పెట్టించాం. కొంత దూరం వెళ్ళా కారుతో పాటు వాడు పేలిపోయాడు. అదే మీ భ్రమ? భ్రమ కాదు, పేలిపోయిన కారు దగ్గరకు మేము వెళ్ళాం. పూర్తిగా కాలిపోయిన రామకృష్ణ బాబును చూశాం. వాడు మమ్మల్ని చూసి దాహం దాహం అని అరుస్తుంది. వాడి నెత్తి మీద ఓ పెద్ద బండరాయి విసిరాను. వాడు ఇప్పటికైనా అర్థమైందా లంకా ఈశ్వరరావు అంటే మృత్యువు అని, మృత్యువు అంటే లంకా ఈశ్వరరావు అని? కావచ్చు, కానీ నేను మృత్యుంజయుడినిరా. ఆ రోజు మీరు అనుకున్నట్టుగా నేను కార్ ప్రమాదంలో చనిపోలేదు. రిజిస్టర్ ఆఫీస్కి వెళుతుండగా దారిలో. నిజీబుకేది ఎవరు బండి? హలో రాజు, నువ్వు నేనేరా? ఇంకా నన్ను గుర్తుపట్ల? హలో రామకృష్ణ, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎన్ని రోజులైందిరా రష్యా నుండి వచ్చి? అవును, ఎక్కడికి వెళ్తున్నావు? తర్వాత చెప్తాను. కానీ ఎంతకాలమైందిరా నువ్వు ఈ పోలీస్ ఉద్యోగంలో చేరి? ఈ ఉద్యోగంలో చేరడానికి చాలా పెద్ద కథ ఉంది, కానీ తీరిగ్గా టీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం. కమాన్ కమాన్. ఏయ్ మిస్టర్, టిక్కి తెరు. ఇక నువ్వు వెళ్ళచ్చు. రాజు, నా కారు కనపడలేదు. ఓ ఐ సీ, వాడెవడో మర్డర్ చేసి శవాన్ని డిక్కీలో పెట్టి తెలివిగా నీ కారులో తప్పించుకుపోయాడు. ఫాలో మీ. అలా బతికి బయటపడ్డాను రా పిచ్చి లంక వెర్రి కుంక. ఇది ఎలా సంభవం? ఇలాగే నేను మళ్ళీ బ్రతికినట్టే.
ఈ లంకా ఈశ్వరరావు ఫిస్టర్ పిలిస్తే చచ్చిని వాడు బ్రతకడవా? నువ్వు ఇలాంటి వెధవ పని చేస్తావని తెలిసే నీకిచ్చిన రివాల్వర్ లో ముందే డమ్మీ బుల్లెట్స్ లోడ్ చేశాను. నేను జగ్గుని కాదు, రౌడీని కాదు. నా పేరు ధర్మరాజ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అయితే నేను చావలేదు, గుండు గుండెకి తగలేదన్నమాట, గుండె శబ్దానికే పడిపోయాను. ఇది మరీ భలే బాగుండే. అమ్మ కాకి నువ్వు బతికావా? రే లంక, ఈ ధర్మరాజు ఎవరో కాదు, నా డియరెస్ట్ ఫ్రెండ్. అయితే నాకు ఫ్రెండే, అయితే నాకు ఫ్రెండే. అర్థమైంది కదా లంక, నేను చనిపోయినట్టు నటించి నీ సాక్ష్యాన్ని దీంట్లో రికార్డ్ చేశాను. లంక, నువ్వింకా నడవాలి రా సెంట్రల్ జైలు వంక. నీ వాళ్ళను పైలోకానికి పంపే ఏర్పాటు చేశాను చూడు రావుడు. శభాష్ బనోజీ, శభాష్. తండ్రికి తగ్గ కొడుకుని పెంచుకున్నావు, నీ వాటా ఇంకో 5% పెంచుతున్నాను. దాని వాడు సంతకం పెట్టనని ముండికేస్తున్నాడు. కడుపుతో వాడి చెల్లెలు మన జాగిలాలకు బలైతే తప్ప వాడు చెప్పిన మాట వినేటట్టు లేడు. వదలండి మన గ్రామసింహాలను. మిస్టర్ రామకృష్ణ, ఎంతో కాలంగా ఈ ప్రాంతం నుంచి గంజా ఎగుమతి చేస్తున్న దోపిడి ముఠాన్ని పట్టించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒరే రామకృష్ణ, వీళ్ళు పట్టుకోవడానికి మాకు ఎంతో సహాయపడి మా డిపార్ట్మెంట్ పరువు కాపాడు. కాపాడుకున్నది మా కుటుంబం పరువు. ఈ రోజు నుంచైనా మా చిన్నమ్మ భానోజీలు మారితే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది? గంగా, మీరు ఆడుతూ పాడుతూ కలకాలం హాయిగా చల్లగా ఉండండి, అంతకంటే ఈ కాకి కోరుకునేది ఏమీ లేదు.